చందనోత్సవం రోజు చందన సమేతంగా చందన తోటి వారి దర్శనాన్ని తీసుకోవడం జరిగింది. సో వారి భక్తులు కూడా చాలామంది వస్తున్నారు. వారికి అందరికీ స్వామివారి కృప కావాలని కోరుకుంటున్నాను. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా మరి చందనోత్సవం జరిగింది. ఇక్కడ చాలా ప్రాశస్తం. మరి చందనోత్సవం కార్యక్రమం అనేది చాలా ప్రాశస్తం. ఆ చందనోత్సవం రోజు మరి చాలామంది భక్తులు మనకు వివిధ ప్రదేశాల నుంచి వస్తున్నారు. దానికి కూడా ఈఓ గారు, చైర్మన్ గారు మరి ఏర్పాటు కూడా చేసి ఉన్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా సో భక్తులు వచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కావాలని మనసారా కోరుకుంటూ మరి స్వామివారి ఆశీస్సు మరి నిండుగా ఈ జిల్లా పైన, రాష్ట్రం పైన, భక్తుల పైన ఉండాలని మనసారా కోరుకుంటూ